నిజంగా పండు నా లైఫ్ లో వచ్చిన రిచెస్ట్ హోటల్ అనమాట ఇది. సో గ్యారంటీ మళ్ళీ ప్లాన్ చేస్తా. తొందరగా ప్లాన్ చేయి. బిస్కెట్ ఇచ్చిండు సందీప్ అక్కడ కూడా అదే హాట్ టాపిక్ నడుస్తున్నాడు. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం అనుకున్నాం. మాట్లాడిన తర్వాత షిఫ్ట్ అవ్వరు వేరే దాని గురించి. అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం అనమాట. సో నాకెందుకు వ్యూ చూస్తున్నా నాకే అందంగా కనిపిస్తున్నట్టుంది. సో ఇప్పుడు నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ మేము ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాం. మనతో పాటు మీరు లాస్ట్ బ్లాగ్లో చూడకపోతే చూడండి, పైన కార్డ్స్లో వదిలేస్తున్నా, శవన్ బ్రో అండ్ శ్రీకాంత్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి మేము జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. మధ్యలో దిల్షుక్ నగర్ దగ్గర సబ్స్క్రైబర్ వెయిట్ చేస్తున్నారంట. సో మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ అయితే వెళ్ళిపోతాం. ఎక్కువ మాట్లాడడం కూడా ఏం లేదు, పక్కన అంతా నాయిస్గా ఉంది. సో ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం అనమాట. ఈరోజు మేము మాక్సిమం చార్మినార్ అయితే కవర్ చేసే అవకాశం ఉంది. నాకైతే చార్మినార్ వెళ్ళాలని ఉంది. ఏమంటావు? హైదరాబాద్ వచ్చి చార్మినార్ వెళ్ళకపోతే తిరుపతి వచ్చి వెంకటేశ్వరం చూడనట్టే. సో చార్మినార్ అండ్ వి విల్ ఈట్ ద బెస్ట్ ఫుడ్ అండ్ ఇంకా అన్ని పుట్టాక ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్ళాం. మరి కేఎఫ్సీ, డామినోస్, పిజ్జా అన్ని కవర్ అన్ని కవర్ చేస్తే నెక్స్ట్ కవర్ చేయండి నేను. సో జస్ట్ ఒక టాప్ బాక్స్ ట్యాంక్ బ్యాగ్ తీసుకెళ్తున్నాం. మన మంతపడి వారంతా మంతపడి స్టాన్ బ్రో ఉంటారు. ఓకే, డైరెక్ట్గా మనం గోపురంలోకి వెళ్ళిపోతాం. పదండి. సరే వెళ్దాం. బాయ్ బ్రో. బాయ్. హేయ్ కరోనా. సో మన సబ్స్క్రైబర్ అంట, ఆయన పేరు వంశీ. ఆయన కలిసేసి మనం ఇప్పుడు సుమన్ టీవీ నుంచి సుమన్ టీవీ కాల్ చేసా, వాళ్ళు రమ్మన్నారా? పంతులు గారు అంట, ఆయన పంతులుగా ఉన్నారా? అలా ఆర్ని డేవిడ్స్ ఇంటర్ చెప్తారా అంట. మనమే వాళ్ళ పంతులు విత్ ప్యాషనా? మామూలుగా ఉన్నారు. బైకింగ్ ఉన్న ప్లస్ పాయింట్ తెలుసా? కులం, మతం, ప్రాంతం, వర్గం, ఏం ప్రాంతం, దీనికి సంబంధం లేదు. ఏంటంటే నేను అసలు ట్రాఫిక్ ఉండదనుకున్నాను, కానీ ఓ రేంజ్లో ట్రాఫిక్ ఉందన్నమాట. నరకం నరకం స్పెల్లింగే మొత్తం. షర్ట్ మొత్తం నడిచిపోయింది. కొంచెం నాంపల్ దాటిన తర్వాత క్లియర్ అవుద్ది ట్రాఫిక్. సర్కిల్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ మా యూటర్న్, అందరు యూటర్న్ మ్యాచ్ అనుకుంటా. సెంట్రల్ బ్రో, పంజాగుట్ట సెంటర్. మా ఊరు అక్కడ వెళ్తే మనం మన మన ఫేవరెట్ ప్లేస్ వచ్చేద్ది. ఏంటది? అమీర్పేట్. అమీర్పేట్ మామూలుగా ఉండదు. ఎక్స్ అయ్యి ఏపీ తెలంగాణలో సగం బీటెక్ స్టూడెంట్స్ అక్కడే బతికారు. అమీర్పేట్ నేపాల్, ఆఫ్రికా వాళ్ళు కూడా ఉంటారు. సీ లాంగ్వేజ్ నేర్చుకోవడం డబ్బులు కట్టి అక్కడ ఒకరోజు వెళ్ళా, డబ్బులు కట్టాక తర్వాత రోజు వెళ్ళా. ఏరికి ఒక ఊరు హైదరాబాద్. బట్ మేము ఇక్కడ చచ్చిపోయాం అనమాట. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. ఫోర్త్ ఫ్లోర్ అంట. హెల్మెట్ పెట్టకపోతే ఇంకా నాకు బ్యాండ్ అయిపోతుంది. 140,000 వేస్ట్ అవుతుంది. అమ్మాయిల హెల్మెట్ అయితే వదిలేయచ్చు. ఇది కాదు, హెల్మెట్ అయితే వదిలేయచ్చు. ఇది గోపురం తిరు బ్రో, తిరు. 40,000 మారుంది కదా. ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరేనా? రాహుల్ ఇంటర్వ్యూలో చూసాం. హాయ్, నైస్ టు మీట్ యూ. హలో అండి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయిందనమాట, దుమ్ము దురిపేశాం. మరి ఒక లేడీ యాంకర్ తో ఇంటర్వ్యూ అంటే సాహసం అనేది చెప్పాలి. నా పేరు వేసింది నేను చెప్పాలంటే అన్ని కాంట్రవర్సీ అడిగినా. కాంట్రవర్సీ దానిలో ఉన్నాం. నేను చెప్పేది ఏముంది, సాహసిన ఇంటర్వ్యూ కాంట్రవర్సీ. మన కోసం గిఫ్ట్ వచ్చింది. సెవెన్ బ్రో, మేము మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదు. ఆకలి వేసింది బ్రో. అది తిరుగు, అది వెళ్ళిపోయింది అనుకో. సో మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదు అనమాట మేము. సో చాలా అంటే చాలా చాలా
మరి శవన్ బ్రో హైదరాబాద్ లో దుమ్ము దులిపేస్తానండి మనం ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. రామ్రో ఫోన్ చేసావా? ఏమన్నాడు? సో ఇప్పుడే సమన్ టీవీలో అయిపోయింది ఇంటర్వ్యూ. పైన ఇదంతా సమన్ టీవీ వాళ్ళదే అపార్ట్మెంట్ అంతా. అదే అంటే వాళ్ళు ఉంటారు మొత్తం. సో మనం మన ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాం. మన ఇంజనీర్స్ అందరికీ ఇక్కడే మన సెకండ్ హోమ్ అనమాట, ఇది అమీర్పేట్. ఇది సో ఎటు చూసినా మీకు బోర్డులు కనబడతాయి, సి లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని, పైతాను పైతాను సైతాన్ అని. ఏమంటావు శాన్ బ్రో? మన ఇంజనీర్లకి ఇక్కడ పైతాను సైతాను, సి లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్. ఇక్కడ రైటా బ్రో? ఇటు దారి ఉందా? ఇటు దారి ఉందా? రోడ్డు ఉంది, ఇటు రోడ్డు ఉందా? రోడ్డు ఎటు? అరే బాబు ఏంటిది? అమ్మ గూగుల్ అమ్మ గూగుల్ అరే గూగుల్ అరే ఎటు బ్రో? ఏంటి బ్రా? ఎక్కడ ఇంకో గలీలోకి వచ్చాం అటు ఇటు తిరిగి. ఎటు అమ్మ నేను పదిగిపోయాం. మెయిన్ పాయింట్ ఇక్కడ లాగుతా. సో మనం లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నాకు బాగా నచ్చింది ఏంటంటే మటన్ బిర్యానీ అండ్ బాత్రూమ్. సో బాత్రూమ్ ఏదో నచ్చిందో చెప్తా. ఆటోమేటిక్గా బాత్రూమ్ డోర్ కూడా మనకు ఎటువంటి ఆయాసం కానీ అంటే మనకు శ్రమ లేకుండా అదే ఓపెన్ అయిపోతుంది. అండ్ నిజంగా పంటే నా లైఫ్లో నేను వచ్చిన రిచెస్ట్ హోటల్ అనమాట ఇది. కంప్లీట్ క్రెడిట్ క్రెడిట్ కోస్ట్ రామ్ బ్రో. అది బిర్యానీ చెప్పు నార్మల్ బిర్యానీ కదా, 3000 జస్ట్ 3000. ఏం తిన్నాం? అది ఒక చికెన్ బిర్యానీ సింగిల్, మటన్ బిర్యానీ సింగిల్, ఇంకేదో స్టార్టర్ అంతే. సూప్ సూప్. సో ఓకే, ఆర్డర్ మూడు ఆర్డర్ సోర్స్ ఆర్డర్ 3000 ఉంటే ఇక్కడికి రండి. మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు. ఓకే పర్లా పర్లా, ఫుడ్ అయితే బాగుంది. మీకు వస్తుంది సార్? మీకు మాట్లాడే అంబియన్స్ చాలా బాగుందండి. బిల్లు 3000 కదా, నేను మొత్తం ఈ రైడ్కి నేను తెచ్చుకున్న డబ్బులు 5000. అంటే అది ఒరిజినల్ ఎక్కడ అక్కడికి వెళ్ళి చూద్దాంలేని అటు వచ్చాం. కానీ కాకినాడ మీద తిరిగి ఏదైనా అదే అదే రైస్ ఇప్పుడు అదే రైస్ అదే పోరా అంతే కదా. సో మా చెల్లి ఏదో పెన్స్ కావాలంది. పెన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బొమ్మలు వేసుకోవడానికి ఇప్పుడు అయినా తీయలేను కానీ మైక్రాన్ పెన్స్, మైక్రాన్ పెన్స్ అంట. ఫస్ట్ టైం మేము చూసాం. అండ్ ఇక్కడ మన మా ఊర్లో అయితే బుక్ సెల్ అంటే చిన్న షాప్ ఉంటుంది. ఇక్కడ పెద్ద ప్రపంచం, ఒక షాపింగ్ మాల్ అంత ఉంది. లోపల దొరకన పెన్నే లేదు. ఏ సామాన్ ఏమంటావు? ఎప్పుడు చూడలే. నువ్వు కూడానా? ఉన్నాపేన వాడుకుంటాం లేదా ఎగ్జామ్ రాయడం మానేస్తాం కానీ ప్రత్యేక బుక్ స్టాల్కి వెళ్ళిన రోజులు ఏమున్నాయి బ్రో? సో మరీ అక్కడ లాగ్ చేస్తే మరీ కరుగడలు ఉన్నారనుకుంటారని నేను చేయలేదు. ఫస్ట్ వింత సార్ నిజం చెప్తున్నావు. మా కొత్తగా ఎవరైనా కార్లోకి వచ్చి కూర్చో పెడితే మేము చిన్నప్పటి నుంచి చెడ్డీ దశలు అనుకుంటారు మా ముగ్గురిని. అవునా కదా? ఆ రేంజ్ లో కలిసి. సో మళ్ళీ నైట్కి మనం వెళ్ళిపోయినా
మళ్ళీ కాలేక రా బ్రో. మా బ్యాచింగ్ బరిన్ చేస్తాం మామూలుగా ఉండదు. నేను నా నాకు బుల్లెట్ ఉంది ఎన్ఫీల్డ్, దాన్ని నా ఇంటి దగ్గర ఉండే 10 కిలోమీటర్లు దాటి ఇంతవరకు కొన్ని 5 ఇయర్స్ అవుతుంది, 5000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అవ్వాలా. ఈ రోజు దాన్ని ఆ 10 కిలోమీటర్స్ రేడియస్ దాటిచ్చి మీ దగ్గరికి వస్తా. అది సో ఈ బ్లాగ్ లో కూడా అది ఇంక్లూడ్ ఉంటది. సో అది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది, ఎందుకంటే ఒక బుల్లెట్ కి దాని జన్మకి సార్థకత అవ్వబోతుంది ఈ రోజు. సో అది కూడా మీరు చూద్దరు కానీ హ్యాపీ ఫీల్ అయింది. శ్యామ్రు ఏంటి మాట అట్లా ఫోన్ వచ్చింది సో కోకట్పల్లి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం రామ్ బ్రో నిజంగా చాలా బాగా చూసుకున్నాడు, చాలా ఖర్చు పెట్టాడు. ఏమంటావు రామ్ బ్రో? ఎంత కష్టపడి ఆయన కష్టం నిజంగా ఏదో అనుకున్నాం కానీ ఆయన కష్టం ఏంటో నాకు ఆయన చెప్పడం కూడా జనరల్గా చెప్పాడు తప్ప నేను చాలా కష్టపడిపోయినా చెప్పలా. సింపుల్గా ఉన్నాడు మనిషి. అవును అక్కడ ఏం వద్దా చెప్తాను, ఏం వద్దా ఒక నిమిషం ఇక్కడ ఫోటో దిగాలి. కూర్చో 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 ఎస్ నువ్వు కూర్చో నువ్వు కూర్చో. కాదు పట్టుకో చెప్తాను, పట్టుకో పని ఉంది దీంతో. ఈ ఫోటోతో పని ఉంది తర్వాత. సో మనతో పాటు ఇప్పుడు విజయబ్రో ఉన్నాడు అనమాట. నేను ఇంకా రాడేమో అనుకున్నా, బట్ అదృష్టం బాగుండి మొత్తానికి కలిసాం. ఎప్పుడో ఒక 6 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో కలిసాం. సో మళ్ళీ కలిసాం. మొన్న రైడ్ పెద్ద రైడ్ వేసి వచ్చాడు కాబట్టి ఇంకో 2 మంత్స్ ఉంటుంది మా వీడియోలు. 20 డేస్ అంటే 2 మంత్స్ అయితే 2 మంత్స్ వీడియోస్ వస్తాయి. దాని తర్వాత కుదిరితే మ్యాక్సిమం కొలాబరేషన్ ప్లాన్ చేస్తాం కుదరలా. సో గ్యారంటీ మళ్ళీ ప్లాన్ చేస్తాం. తొందరగా ప్లాన్ చేయి. బిస్కెట్ ఇచ్చిండు, మంచి గట్టి బిస్కెట్ ఇచ్చిండు. శ్రీశైలం వస్తలే అని చెప్పి నేను శ్రీశైలం వదిలేసిన ఆయన శ్రీశైలం వచ్చాడు. డేట్స్ కుదరలేదు యాక్చువల్ అండి. డేట్ నేను అప్పటికే చెప్పా మళ్ళీ నా బ్లాగ్స్ లేట్ అయ్యి ఒకరికొకరు బ్లాగ్స్ లేట్ అవడం ఎందుకు అని చెప్పేసి నేను డేట్స్ అది క్లాష్ అయ్యి నాదే తప్పులే ఒప్పుకుంటున్నాను. అలా అవుతుండే నాకు ఏం టెన్షన్ లేదు. అట్లా లేదే ఆరామ్ చాయ్ తాగమంటే చాయ్ తాగుతాడు. ఇంత హైదరాబాద్ వచ్చిండు, ఇక్కడ హైదరాబాద్లో మంచి చాయ్ ఇలాంటి చాయ్ 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 ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఆడ కింద చెప్పండి. మన చాయ్ అలవాటు లేదు, లేకపోతే తాగేవాడు. కానీ ఫ్రాంక్గా చెప్తా ఉత్తరాఖండ్ వీడియోస్ కోసం నేను అయితే వెయిట్ చేస్తాను. ఫ్రాంక్గా చెప్తా అందరూ సబ్స్క్రైబర్లు మ్యూచువల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వెయిట్ చేస్తాను. వచ్చేసాయో ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈరోజు పొద్దున్నే కరోనా టెస్ట్ చేయించుకుని ఉండే కానీ ఇంగ్లీష్లో పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాతనే క్యాంటీన్ కలవడానికి వెళ్ళింది. లేకుంటే అంటే 24 డేస్ అయిపోయింది ఘోరంగా మిస్ చేస్తున్నారు అంతేలా. అవును ఎవరైనా కదా. సో ఇక్కడ నుంచి మేము ఇన్లైన్ 4కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇన్లైన్ 4 దగ్గర మా వాళ్ళు బండ్లు ఉన్నాయి. 3 డేస్ జస్ట్ 3 డేస్ నుంచి అక్కడే ఉన్నాయన్నమాట బండ్లు. సో ఆ బైక్స్కి ఇన్లైన్ 4 రోజులు రావాలని లేదనుకుంటా. సో చేపించేద్దాం. సో మళ్ళీ త్వరలోనే మా కొలాబరేషన్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మధ్యలో పోయింది అనుకో, నువ్వు ఒక దిక్కు నుంచి ఈయన ఒక దిక్కు నుంచి ఇట్లా 2 నైఫ్లు తీసుకొని వేసేస్తారు అనమాట అన్నా వీడియోలో. ఏంటో నాకు ఎవరు బైక్ అన్న కార్ ఎక్కువ వచ్చింది. మార్నింగ్ అంతా కార్లో తిరిగా, మళ్ళీ ఇప్పుడు కార్లో తిరుగుతున్నా. అక్కడ కూడా అదే హాట్ టాపిక్ నడుస్తుంది. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం మాట్లాడిన తర్వాత షిఫ్ట్ అవ్వరు వేరే దాని గురించి. సో మనతో పాటు సాగర్. సో మనతో పాటు సాగర్ ఉన్నాడు. నేను రాత్రి కూడా వచ్చాడు కానీ లాగ్ చేయలేదు. అనంతపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్లో కలుసుకున్నాం. పీజే బ్రో మాస్క్ తీస్తే కనబడతాడు. శేఖర్ బ్రో మాస్క్ తీయలేడు. హరి బ్రో టీషర్ట్ అష్ట కష్టపడి. శ్రీకాంత్ బ్రో 1% ఛార్జింగ్. శ్యామ్ బ్రో ఏంటి స్పందన ఏంటి? యో స్పందన ఏం లేదు, స్పందన లేదు అసలు. స్పందించలేకపోతున్నాడు అంటే మన సబ్స్క్రైబ్ ఇట్రా బ్రో వెనక్కి రా. చైతన్య అండ్ ఇద్దరు అనంతపూర్ బ్రీడ్ అనమాట మన శేఖర్ బ్రో అండ్ చైతన్య. సో ఇక్కడ మేము అందరం టీ తాగుతున్నాం. నా ప్లాన్ అంటే నాకే అర్థం కావట్లే. సో ఇవాళ చార్మినార్ ఏదేదో చెప్పా ఏమీ లేకుండా పోయింది. చార్మినార్ అంటే ఆఖరికి ఏంటి. సో మన ఇవాళ మన కోసం కొంతమంది స్పెషల్ గెస్ట్ వచ్చారు. నేను ఆయనకి పెద్ద బిగ్ ఫ్యాన్ అనమాట. సో ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చూడు మీరే చూడొచ్చు. మైల్ ట్రిప్ అనమాట.
చూడొచ్చు. అంటే నార్మల్గానే గ్లామర్ ఉంటాడు, సో ఈ మధ్య కొంచెం సెలూన్ కి వెళ్ళడం వల్ల ఇంకా గ్లామర్ పెరిగాడు. ఏంటి అసలు నీ సౌందర్య రహస్యం ఏంటి? సో మన కోసం ఎక్కడి నుంచో, ఎక్కడ ఇప్పుడు జీడిమెట్ల నుంచి పేరు విష్ణు బ్రో, నాకు శేఖర్ బ్రో, మా గ్రూప్లో కూడా శేఖర్ ఉండడం వల్ల పేరు గుర్తుంది. సో ఇక్కడితో నేను బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. పొద్దున నుంచి ఏం చేసానంటే నాకు తెలియదు, వెళ్ళి ఎడింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మైల్ ట్రాపర్ చూడాలనుకుంటే ఇంకో గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.